మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ లో మనం ఇప్పుడు చెప్పబోయే వార్త మీద, మనం చేసే విశ్లేషణ మీద ఎన్నో కామెంట్లు పెట్టచ్చు మిత్రులారా, ఎంతో మంది నన్ను తిట్టచ్చు. మిత్రులారా, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఈ కామెంట్లు ఈ తిట్లే కాదు మిత్రులారా, 1000 బుల్లెట్లనైనా ఎదుర్కొంటా, 1000 బుల్లెట్లనైనా ఎదుర్కొంటా. ఇకపోతే ఆ వార్త ఏందో మీకు తెలవాలి కదా మిత్రులారా, ఒక్కసారి చూడండి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, మన దేశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి తల్లి తెలంగాణ ద్రోహి అయినటువంటి రేవంత్ రెడ్డిని కలవడం ఏంది, దీని మీద చర్చ ఏంది, ఈ రేవంత్ తెలంగాణ ద్రోహి అయినటువంటి రేవంత్ ఈమె నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అనడం ఏంది, వాస్తవంగా ఈ ద్రోహి ఇచ్చే పదవి నాకు అవసరమా అనాలి కదా, ఈ నామినేటెడ్ పోస్ట్ కంటే తెలంగాణ ప్రజల మనసుల్లో ఉన్నటువంటి స్థానం గొప్పది కదా అని తిరస్కరించాలి కదా, దాని మీద ఎందుకు చర్చ జరుగుతలేదు అన్నది నా ప్రశ్న మిత్రులారా. మిత్రులారా, తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ చారి జెండా మోసినోని ఈమె ఎలక్షన్ లో నిలబడితే ఈమె గెలవాలని ఈమె కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగినోని మిత్రులారా, నేను ఇవాళ ఎల్లైనో మల్లైనో కాదు, తెలంగాణ ఉద్యమకారిని ఉద్యమ బిడ్డను అడుగుతున్నా మిత్రులారా, ఒక్కసారికి చూడండి మిత్రులారా, 2014లో ఇలా చెప్పింది కాదు మిత్రులారా, 2014 20 ఏప్రిల్ టుడే బాబు ప్రచారం, ఆనాడు చంద్రబాబు ఈమె ఇంటి పక్క పంటే ఉంటున్నటువంటి ఇంటి పక్క పంటే చంద్రబాబు మీటింగ్ పెడితే ఆయన కాన్వాయ్ మీద రాళ్ళేసిన బిడ్డగా మాట్లాడుతున్నా, ఈమె గెలిస్తే ఈ శ్రీకాంతాచారి తల్లి గెలిస్తే నా తల్లి గెలిచిందన్న ఆనందం ఉంటది అని చెప్పేసి కొట్లాడిన మిత్రులారా, 4 రోజులు సొంత పైసలు పెట్టుకుని నా టీం తీసుకుపోయి ప్రచారం చేసిన మిత్రులారా, గా బిడ్డగా అడుగుతున్నా అసలు శ్రీకాంతాచారి చావడానికి ఎవరి కారణం మిత్రులారా, గీ చంద్రబాబు గీ రేవంత్ రెడ్డే కదా, గీ శ్రీకాంతాచారి చావడానికి కారణము గీళ్ళే కదా, ఆనాడు ఆడిన డ్రామా గీళ్ళే కదా, ఈ తెలంగాణ ద్రోహులు ఈ తెలంగాణ ద్రోహుల విష కడుగుల్లోకి మీరెట్లా పోతురు తల్లి అని నేను అడుగుతున్నా, మీరెట్లా పోతురు అని నేను అడుగుతున్నా. ఇలా కేసీఆర్ నిన్ను గుర్తించి నిన్ను గౌరవించి శ్రీకాంతాచారి తల్లి అసెంబ్లీలో ఉండాలని నీకు బీఫామ్ ఇచ్చి హుజూర్నగర్ నుంచి పోటీ వేయమని చెప్పినప్పుడు నిన్ను ఓడగొట్టింది ఎవరు తల్లి, గీ ఉత్తమ్ కుమార్ రెడ్డే కదా, గీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న ఆయన సంతకం పెడితే వచ్చే పదవులతోటి నామినేషన్ పోస్టులతోటి నువ్వు ఏం సంతోషపడతావు తల్లి, నేను సూటిగా అడుగుతున్నా తల్లి, మీ మీద నాకు ఎటువంటి కోపం లేదు, అక్కస్ లేదు, అసూయ లేదు. శ్రీకాంతాచార్య అనే వ్యక్తిని తెలంగాణ బిడ్డలు అందరూ ఆవహించిర్రు, నా జాతి కోసం ప్రాణం ఇచ్చిర్రు, నా జాతి కోసం చచ్చిపోయినటువంటి బిడ్డలు త్యాగధనులని కీర్తిస్తున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ ద్రోహులు, నీ కొడుకు చచ్చిపోయిందే కాంగ్రెస్ చేసినటువంటి ద్రోహం వల్ల, చంద్రబాబు చేసినటువంటి కుట్రల వల్ల, ఆ కుట్రలా చేసినటువంటి వాళ్ళతోటి చేతులు ఎట్లా కలుపుతున్నావు తల్లి అని అడుగుతున్నా, తెలంగాణ బిడ్డగా అడుగుతున్నా, నీ జెండా మోసినటువంటి బిడ్డగా అడుగుతున్నా. నా శ్రీకాంతాచారి అని చెప్పేసి ఢిల్లీకి పోయినా కూడా శ్రీకాంతాచారి జెండా మోసినటువంటి బిడ్డగా అడుగుతున్నా. ఇయల్లా గీ తెలంగాణ ద్రోహులు ఇచ్చే పదవులతోటి నువ్వు ఏ విధంగా సంతోషంగా ఉంటావు తల్లి, ఏ విధంగా మీ కొడుకు ఆత్మ సంతోషిస్తుందా క్షోభిస్తుందా ఆలోచించని అడుగుతున్నా. నేను అన్నది తప్పైతే ఖచ్చితంగా నీకు నువ్వు నన్ను అనే హక్కు ఉంది నీకు, కానీ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో తల్లి, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోరు. తెలంగాణ బిడ్డలు ఆవేశపరులే, అలాగే అంతర్ముఖులు కూడా తల్లి, అంతర్ముఖులు కూడా. నేను ఆవేశంతో చెప్తున్నా, దుఃఖంతో చెప్తున్నా, బాధతో చెప్తున్నా, అక్కస్తో కోపంతో చెప్పట్లే తల్లి. ఇలా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కి బీఆర్ఎస్ మీద కామెంట్ చేయాలని, కేసీఆర్ని బ్లాక్మెయిల్ చేయాలని, కేసీఆర్ని ఇంకా రెండు తిట్టాలని నిన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసే డ్రామాలు మీరు పడద్దు తల్లి అని అంటున్నా, పడద్దు తల్లి అంటున్నా.